హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి బెస్ట్ మ్యూజిక్ ప్లేయర్ మీ ముందు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఎవరికైనా మ్యూజిక్ ప్లేయర్ లుక్ చూడడానికి స్టైల్గా ఉండాలి, మంచి సౌండ్ క్వాలిటీ ఉండాలి, అంతేకాకుండా మంచి మ్యూజిక్ ప్లేయర్లో థీమ్స్ ఉంటే చాలా బాగుంటుంది అనుకునే వాళ్ళందరికీ ఈ అప్లికేషన్ చాలా బాగా యూజ్ అవుతుంది. ముందుగా ప్లేస్టోర్ నుంచి డబ్ మ్యూజిక్ ప్లేయర్ యాప్ని ఇన్స్టాల్ చేయండి. నేను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే హాయ్ ఫ్రెండ్స్, హోమ్ పేజీ చూడండి. ఫ్రెండ్స్, హోమ్ పేజీలో చూసుకుంటే ఎంటర్ఫేస్ అనేది చాలా వండర్ఫుల్గా కనబడుతుంది. ఇందులో మీకు ఇలాంటి థీమ్స్ ఎన్నో ఉంటాయి సో ఫ్రెండ్స్, ఇటు సైడు ఇప్పుడు లెఫ్ట్ సైడు ఒక సింబల్ ఉంది ఫ్రెండ్స్, పైన లెఫ్ట్ సైడ్, ఇటు కింద రౌండ్ సర్కిల్ లెఫ్ట్ సైడ్. ఓకే చేయండి ఫ్రెండ్స్. ఓకే చేస్తే ఇక్కడ సాంగ్స్, హార్ట్స్, ఆల్బమ్స్, ప్లేలిస్ట్, చాలా ఫోల్డర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మన సాంగ్స్, మీరు ఇక్కడ నుంచి సాంగ్స్ని యాక్సెస్ చేయవచ్చు ఫ్రెండ్స్. ముందుగా నేను ఒక సాంగ్ని ప్లే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎక్కువ ప్లే చేయకూడదు ఫ్రెండ్స్, కాపీరైట్స్ పడుతుంది ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్ ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఎంతో బ్యూటిఫుల్గా, ఎంత థీమ్ కూడా ఎంత లుక్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫ్రెండ్స్, సాంగ్స్ ప్లే చేయగానే చాలా ఎక్సలెంట్గా ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ ఇంకో ఆప్షన్ కనబడుతుంది ఫ్రెండ్స్ మనకి. ఆ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మ్యూజిక్ని మీరు నచ్చినట్లుగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, నేను చేస్తున్నాను. రెండవది ఏంటంటే ఇక్కడ కింద వెళ్ళే ఆటోమేటిక్గా కొన్ని మెథడ్స్ని ఇచ్చారు, అవి ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఓపెన్ చేస్తా చూసారు ఫ్రెండ్స్, నార్మల్ రాక్ డ్యాన్స్ అలా కొన్ని ఇచ్చారు ఫ్రెండ్స్. మేము ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ దాని టైప్స్ చూపిస్తాం ఫ్రెండ్స్ మీకు. వాటి మీద చూసారు ఫ్రెండ్స్, అడ్జస్ట్మెంట్ మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆల్రెడీ అక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటే అడ్జస్ట్మెంట్ బటన్ మీద నొక్కిన అడ్జస్ట్మెంట్ అవుతుంది ఫ్రెండ్స్ మ్యూజిక్. అదే కాకుండా ఇక్కడ బేస్, ఇక్కడ కింద ఇంకా లెఫ్ట్ సైడ్ బేస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చూసారా, అలాగే సైడ్ కూడా ఫ్రెండ్స్ ట్రబుల్స్ ఫ్రెండ్స్, అది పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. ఇది ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇంకా బ్యాక్ వెళ్ళాం ఫ్రెండ్స్.
ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ రైట్ సైడ్ కింద మ్యాక్స్ అని ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ సర్కిల్ కింద ఇది క్లిక్ చేస్తే రిమడన్ మ్యూజిక్ సెట్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే కింద ప్లే అండ్ పాస్ బటన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఏమో ఫార్వర్డ్ అండ్ నెక్స్ట్ సాంగ్స్ వెళ్ళడానికి, ఫార్వర్డ్కి నెక్స్ట్ సాంగ్స్ వెళ్ళడానికి ఫ్రెండ్స్. ఇవి తర్వాత లెఫ్ట్ సైడ్ ఏమో మన సాంగ్ వచ్చిన సాంగ్ని మళ్ళీ రావడానికి రిఫ్లెక్ట్ చేయను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది నాకైతే నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను ఫ్రెండ్స్. చాలా నాకైతే చాలా బాగా నచ్చింది. అదే కానీ ఇప్పుడు రౌండ్ సర్కిల్ ఉందా ఫ్రెండ్స్, దీన్ని తిప్పితే ఈ బటన్ తిప్పినప్పుడు ఫ్రెండ్స్ రియల్గా ఈ రోలర్ని తిప్పినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బటన్ చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ రౌండ్ సర్కిల్ మీకు అంతగా నచ్చకపోతే బార్ టైప్ ఉంటుంది ఫ్రెండ్స్ పై, దాని పైన ఇక్కడ ఒక సింబల్ ఉంటుంది ఫ్రెండ్స్ పైన, అది క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ బార్ సింబల్ వచ్చింది. ఇక్కడ రౌండ్ షేప్ కావాలి, రౌండ్ షేప్ ఇది కావాలి ఏదైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే మళ్ళీ రౌండ్ షేప్ పెడుతున్నాను ఫ్రెండ్స్. పైన ఒక సింబల్ ఇచ్చారు ఫ్రెండ్స్, రౌండ్ షేప్ కావాలి రౌండ్ షేప్, బార్ షేప్ కావాలి బార్ షేప్, మీ ఇష్టం ఫ్రెండ్స్. నేనైతే రౌండ్ షేప్ పెడుతున్నాను చూసారు ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ ఇంకా ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో టాప్లో ఫ్రెండ్స్ 3 డాట్స్ కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్, దాంట్లోకి వెళ్తే ఓపెన్ చేస్తే ఫ్రెండ్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళాను ఫ్రెండ్స్. సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ థీమ్స్ అనే ఆప్షన్ కనబడుతుంది ఫ్రెండ్స్. థీమ్స్లోకి వెళ్ళాను ఫ్రెండ్స్, మీకు చాలా థీమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, మీ నచ్చిన థీమ్స్ యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేను ఎగ్జాంపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిల్వర్ థీమ్ను ఒక సెలెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఎంత లుక్గా సిల్వర్లో మారిపోయిందో, ఒకసారి ప్లే చేద్దాం ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో సిల్వర్ కూడా. అలాగే మరొకటి ట్రై చేద్దాం. చూసారా ఫ్రెండ్స్ ఇక్కడైతే సౌండ్ పర్సంటేజ్ కూడా చూపిస్తుంది, ఇదైతే సౌండ్ పర్సంటేజ్ కూడా చూపిస్తుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా అందరికీ నచ్చింది అని ఆశిస్తున్నాను. ఇంకా దానిలో చాలా ఫీచర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ముందుగా మళ్ళీ ఫస్ట్ సెలెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ థీమ్స్ చాలా స్టైల్గా ఉంటాయి ఫ్రెండ్స్, స్టైలిష్గా ఉంటాయి ఫ్రెండ్స్. అట్లాగే మీరు కూడా ఒక్కొక్క దానిపై ట్యాప్ చేసి నెంబర్ ఆఫ్ స్టైలిష్ థీమ్స్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క థీమ్ ఇష్టం ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఎవరికి నచ్చింది వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ఓకే చేసుకోండి ఫ్రెండ్స్. సో అదే విధంగా పైన 3 డాట్స్ పై
టాప్ చేసి ఇక్కడ చాలా సెట్టింగ్స్ ఉంటాయి, మీరు పర్సనల్గా ట్రై చేయండి. ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ చాలా సెట్టింగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఇక్కడ పర్సనల్గా మీరు పర్సనల్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో టోటల్గా చూసుకుంటే ఈ అప్లికేషన్ నాకు చాలా బాగా నచ్చింది, మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా బెస్ట్ మ్యూజిక్ ప్లేయర్ అవుతుంది. ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని సరికొత్త టాపిక్తో మీ ముందు ఉంటాను, చూస్తుండండి 700 టెక్ ఇన్ తెలుగు.